హాయ్ ఫ్రెండ్స్, నేను రీసెంట్గా మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం కోసం అర్ల అని చెప్పేసి దగ్గరలో మాకు 15 కిలోమీటర్స్ దగ్గరలో ఒక వాటర్ఫాల్స్ అనేవి ఉన్నాయని తెలిసింది. సో 4 వాటర్ఫాల్స్ అయితే ఉన్నాయి, కానీ నేను 4 వాటర్ఫాల్స్కి వెళ్ళలేదు, జస్ట్ 1 వాటర్ఫాల్కి వెళ్ళాను. అది కూడా 1.5 కిలోమీటర్స్ అయితే నడిచాం సార్లు వచ్చాక. సో ఇది మీకు నర్సీపట్నం దగ్గరలో ఉంటుంది, ఎవరైతే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఉందో వాళ్ళకి తెలుస్తుంది మేబీ. సో 4 వాటర్ఫాల్స్ ఉన్నాయి, ఎండాకాలంలో ఉంటాయో కదా తెలియదు. సో ఇప్పటివరకు ఉంటాయని నాకే తెలియలేదు. సో నియర్లీ 1.5 కిలోమీటర్స్ నడిచాం, మాకు వాటర్ఫాల్స్ అయితే కనిపించాయి, హ్యాపీగా ఎంజాయ్ చేసాం. దాన్నే చిన్న బ్లాగ్లా తీసుకొని మన ఛానల్ అయితే అప్లోడ్ చేసుకుంటున్నాను. సో వీడియో నచ్చితే చూడండి, ఎంటూ ఇప్పుడే స్కిప్ చేసేయండి, ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి. ఓకే, థ్యాంక్ యూ. సో వేరే ఉన్నాయి, అవి కూడా మీకు తెలుస్తుంది, మీకు క్లియర్గా కనబడుతుందో లేదా నాకు తెలియదు, ఎందుకంటే కెమెరాకు మేము ఎంతకాలం సౌండ్ వచ్చే ఉంటుంది. సో జూమ్ చేస్తుంది, సో కనిపిస్తుందా? బటర్ఫ్లైస్ ఫ్రెండ్స్, మనం ఫైనల్ కదా, మనం అయితే వాటర్ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాం. సో మీకు వ్యూ అంతా చూపిస్తాను, సో వీడియో నచ్చితేనే చూడండి, లేదంటే ఇప్పుడే స్కిప్ చేయండి. సో జస్ట్ సరదాగా పెట్టుకున్నాం అంతే. సో మీకు నచ్చితేనే చూడండి, లేదంటే లేదు. అమ్మ బాబాయ్
ఫైనల్గా ఎంజాయ్ చేసేసాం. సో మా ఫ్రెండ్స్ అందరం కూడా ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంకా వాటర్ఫాల్స్కి బాయ్ చెప్పేసాం. సో వాటర్ఫాల్స్ బాయ్ చెప్పేసి ఇంకా డైరెక్ట్గా నడుచుకుంటూ పోయాం. మధ్యలో మాకు కొంచెం అయితే దొరికాయి, అంటే బొబ్బరికాయలు అంటారు కదా, సో దొరికాయి. మా ఫ్రెండ్స్ అలా తినుకుంటూ సరదాగా వెళ్ళారు. సో మీకు కావాలంటే తీసుకోండి, సరదాగా అన్నాను, ఏమనుకోవద్దు. సో వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్. జై హింద్.